అందరికీ నమస్కారం. నేను ప్రసాదం, రైతు నేస్తం నుంచి. మనం గత 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో సమూలంగా మార్పులు వచ్చినాయి. వ్యవసాయ పద్ధతులు కానీ, కొత్త పంటలు కానీ, రైతులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఇలా సమూలంగా మార్పులు వచ్చేసినాయి. పంటలకు వచ్చేసరికి కొత్త పంటలు, అంతకుముందు లేని పంటలు, కొత్త పంటలు వచ్చి తైవాన్ దోస, డ్రాగన్ ఫ్రూటు, ఎల్లో పుచ్చ, స్ట్రాబెర్రీ, అవకాడు, లిచి, అంటే మన ప్రాంతంలో లేని పంటలు కూడా వేరే ప్రాంతం నుంచి తెచ్చుకొని రైతులు పండిస్తున్నారు. సో ఇదే కావు చెందుతారు. మనకి గుండ్రు ప్రాంతం నుంచి విశాఖపట్నం జిల్లా లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ మరియు గోల్డెన్ బెర్రీ పంటలు సాగు చేస్తున్న వెంకయ్య చౌదరి గారు. ఇప్పుడు ఇంతకుముందు మనం స్ట్రాబెర్రీ వెంకయ్య చౌదరి గారి స్ట్రాబెర్రీ సాగు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అదే వెంకయ్య చౌదరి గారు సాగు చేసే గోల్డెన్ బెర్రీ సాగు గురించి తెలుసుకుందాం. నమస్కారం వెంకయ్య చౌదరి గారు. నమస్తే. మీరు స్ట్రాబెర్రీ సాగుతో పాటు కొద్ది మొత్తంలో గోల్డెన్ బెర్రీ సాగు మొదలెట్టారు. ఈ గోల్డెన్ బెర్రీ ఫ్రూట్ సాగుని ఎంత మొత్తంలో వేసారు ఈ సంవత్సరం? ఈ గోల్డెన్ బెర్రీ కూడా మేము బయటే చూసామండి. ఇది మంచి క్వాలిటీ ఫ్రూట్. ఇది మంచి క్వాలిటీ అంటే అది విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 10 మొక్కలు శాంపిల్ వేసామండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి ఒక 2000 మొక్క వేసానండి. 2000 మొక్క ఎంత ఏరియాలో వేసారు? 2000 మొక్క వచ్చేసి 40 సెంట్లు అండి. 40 సెంట్లు 2000 మొక్క పట్టింది. అది మొక్కలు మొక్కలా విత్తనాలండి ఇవి? ఇది ఇత్తనం కూడా మనం సింపుల్గా డెవలప్ చేసుకోవచ్చు అండి. కానీ మనం లాస్ట్ ఇయర్ చేయలేదు, ఈ సంవత్సరం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మొక్కే తెచ్చానండి ఈ ఇయర్ అయితే. దీని సాగు పద్ధతులు ఏంటి? లైన్ టు లైన్ ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారు? ఇది ఎకరాజ్ వైజ్గా అయితే మొక్క తక్కువే పడుతుందండి. ఇది ఇది లైన్ టు లైన్ బెడ్కి వచ్చేసి ఒక లైన్ వేస్తామండి మొక్క. ఇది మొక్కకు మొక్క డిస్టెన్స్ వచ్చేసి 3 ఫీట్లు ఉండాలండి. ఇది 2.5 మినిమం 2.5 ఉండాలండి. ప్లస్ లైన్కి డిస్టెన్స్ వచ్చేసి 2 ఫీట్లు ఉండాలండి. ఇప్పుడు 40 సెంట్ల మీరు వేసింది? ఇప్పుడు వచ్చింది ఈ సంవత్సరం అయితే 40 సెంట్లు వేసానండి. 40 సెంట్ల ఎన్ని మొక్కలు పెట్టాయి మీరు? 2000 మొక్క వేసానండి ఈ సంవత్సరం. ఓకే. మొక్క ఏ రేట్ పెట్టుకున్నారు? మొక్క వచ్చేసి ఇది 10 రూపాయలు పడుతుందండి. మనకి ట్రాన్స్పోర్ట్తో కలిపేసి 12 రూపాయల వరకు పడుతుందండి. ఓకే. ఎప్పుడు నాటారు, ఏ నెలలో నాటారు? ఇది మనం అంటే స్ట్రాబెర్రీతో పాటు తెప్పించుకున్నాం కాబట్టి ఇది కూడా సెప్టెంబర్లో నాటాము. ఇది అయితే మనం వర్షాకాలంలో కూడా నాటుకోవచ్చు అండి. చూడటానికి ఏంటంటే ఒక వైల్డ్ వెరైటీ. అవును, మీరు అన్నట్టు వైల్డ్ వెరైటీగానే ఉంటుంది ఇది. ఇప్పుడు వర్షానికైనా తట్టుకుంటుంది, హెవీ టెంపరేచర్. మనకి ఈ క్లైమేటే కాదండి, మన కింద క్లైమేట్ ఎక్కడైనా కూడా ఇది సెట్ అయిపోతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ మొక్క లంబసింగి ఏరియాతో పాటు మనం ఏ ప్రాంతాన్ని వేసుకోవచ్చు? మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా పండుతుందండి ఇది. సూటబుల్ పీరియడ్ ఏంటండి, ఏ పీరియడ్ వేసుకోవచ్చు? మనం జూన్ జూలైలో వేసుకుంటే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ తీయగలుగుతామండి దీనికి. లాస్ట్ 10 మొక్కలు వేశారు కదా? అవునండి. ఒక్కొక్క మొక్క నుంచి ఎంత వచ్చింది మీకు దిగుబడి? లాస్ట్ ఇయర్ అయితే ఏదో శాంపిల్ వేసాం కాబట్టి ఎంత వచ్చినా కూడా క్యాలిక్యులేషన్ చేయలేదు. మినిమం 1 కేజీ అనుకున్నాం లాస్ట్ ఇయర్ ఒక మొక్క నుంచి. అవునవును. ఈ సంవత్సరం అయితే 2 కేజీల వరకు కంపల్సరీ కోసామండి. ఇప్పుడు ఆల్రెడీ కోసారు 2 కేజీ ఒక మొక్క నుంచి? ఒక మొక్క నుంచి అంటే లేదండి, 1.5 కేజీ వరకు కోసామండి. ఓకే. మీ ఇప్పుడు పంట చూస్తే ఇంకా పంట కనిపిస్తుంది ఇంకా. అవును. మీరు మీ యొక్క ఈ పంట అనుభవంలో ఒక్కొక్క మొక్క నుంచి ఎన్ని కిలోలు తీయచ్చు అనిపిస్తుంది? నా తెలిసి ఈ సంవత్సరం 3 కేజీల వరకు అయిపోతాయి అండి. 3 కిలోలు మొక్కకు వచ్చేసి 3 కేజీలు అయిపోతుంది. వెంకయ్యదర్ గారు, ఇది 40 సెంట్లకు 2000 మొక్కలు పెట్టాన్నారు. ఎకరాన్ని మీరు చెప్పిన దాన్ని బట్టి 5000 వస్తున్నాయి. ఇంతేనా ఇంకా పెంచుకోవచ్చే అవకాశం ఉందా? అంటే ఏదో మనం శాంపిల్ వేసాం కానీ నీట్గా వేసుకుంటే ఎకరానికి వచ్చేసి 12000-14000 మొక్క వేసుకోవచ్చు అండి. ఈ 40 సెంట్లలో మొక్క నాటిన తర్వాత మీరు ఏదైనా సాగు పద్ధతులు చేశారు దీనికి? దీనికి సాగు పద్ధతులు అంటే పెద్ద దీంట్లో అసలు దీనికి ఎలాంటి తెగులు రాదండి. వస్తే ఒక పురుగు ఒకటి వచ్చేదండి అంతే అండి. మనకి వర్షాలు పడి వాతావరణం ఒక ముసుగ్గా పడింది కదండి, ఒక 5 రోజులు 6 రోజులు పడ్డప్పుడు ఏంటంటే ఆ క్లైమేట్ అప్పుడే కొంచెం పురుగు వచ్చిందండి దీనికి. ఆ ఒక ఇబ్బంది తప్పితే మీ ఎలాంటి ఇబ్బందులు దీంట్లో ఫేస్ చేసింది లేదండి. చూస్తుంటే అడవి మొక్కలు మామూలుగా వైల్డ్గా కనిపిస్తుంది మొక్క, గుర్తు రావట్లేదు. ఏ పురుగు వచ్చిందండి ఈ సంవత్సరం? మామూలుగా లద్ది పురుగు వచ్చిందండి. అది కాయ తొలిచే పురుగు ఉంటుంది కదండి. ఓకే. ఆ లద్ది పురుగు ఒకసారి వచ్చిందండి. దీనికి ఎలాంటి బలం ముందు ఇవ్వలేదండి, ఎలాంటి ఫ్లవరింగ్ మెడిసిన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ ఒక గెత్తం ఒకటి వేసామండి స్టార్టింగ్ అప్పుడు. ప్రతి మొక్క దగ్గర గెత్తం వేసాం. ఎంత వేసారండి గెత్తం? గెత్తం ఎంత, ఒక మొక్క వచ్చేసి మినిమం వచ్చేసి మన చేతిలో ఒక 100 గ్రాముల వరకు వేసాం. ఇప్పుడు జీవామృతం లాంటి వేస్ట్ కంపల్సరీ ఇవ్వలేదు? ఇంకేం ఇవ్వలేదండి ఈ సంవత్సరం అయితే.
మొక్క ఎప్పుడు నాటారు మీరు? మొక్క ఇది ఈ సంవత్సరం అయితే ఇది స్ట్రాబెరీ తెచ్చినప్పుడే తెచ్చామండి, సెప్టెంబర్ లో నాటారు కదా. సెప్టెంబర్ లో నాటిన తర్వాత నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మొక్క పెట్టదు గత్తె వేయడం తప్పితే ఎలాంటి జీవామృతం కానీ వేస్ట్ కంపోస్ట్ స్ట్రాబెరీకి ఇచ్చినట్టు దీనికి అసలు ఏమి ఇవ్వలేదు, కానీ స్ప్రేయింగ్ కూడా ఏమి చేయలేదు. ఏం లేదండి, కానీ లద్దె పురుగు కంట్రోల్ కి అసలు పురుగు మందు లేకుండా చాలా ఉన్నాయండి టెక్నిక్స్, ఆర్గానిక్ లో ఉన్నాయి, ఫెర్మోన్ ట్రాప్ పెట్టుకోవచ్చు, లైట్ ట్రాప్ పెట్టుకోవచ్చు, కాబట్టి అది పెద్ద విషయం కాదు. అవును, సో మీ అనుభవం ప్రకారం ఇది చాలా వైల్డ్ మొక్క కాబట్టి మనకి ఎలాంటి తెగుళ్ళు పురుగులు రాకుండా పంట తీయొచ్చు అనేది అనుభవించారు కదా? అవును. ఓకే, దిగుబడి ఎప్పుడు స్టార్ట్ అయింది? దిగుబడి వచ్చేసి ఇది 70 డేస్ స్టార్ట్ అయిద్దండి. మొక్క పెట్టిన తర్వాత 70 డేస్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది, 90 డేస్ 3 మంత్స్ పట్టిద్దండి ఈల్డింగ్, ఫస్ట్ ఈల్డింగ్ కట్ చేయాలంటే. మీకు అది 3 మంత్స్ సెప్టెంబర్ లో నాటితే డిసెంబర్ లో వచ్చిందండి దిగుబడి? జనవరి అయిపోయిందండి ఈ సౌండ్, జనవరి ఫస్ట్ వీక్ లో కటింగ్ మొదలైంది. ఇప్పటి వరకు ఎన్ని కోసారు చెట్టు మొక్క మొక్క నుంచి? ఈ కోసం ఇప్పటి వరకు 1.5 కేజీ వరకు కోసామండి. ఇంకా చూస్తే ఇంకొక కేజీ వస్తాయండి, కేజీ పైన వస్తాయండి. దీని మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు? దీని మార్కెట్ వచ్చేసి ఇప్పుడు నేనే కొత్త మార్కెట్ అండి ఇది. ఇప్పుడు మనకి వైజాగ్ లో కూడా ఇంత మటుకు ఎవరు ఫ్రూట్ తీసుకురాలేదండి, ఎక్కడి నుంచి ఫ్రూట్ కూడా బయట ఉంది, మహారాష్ట్రలో ఉంది, కానీ మన దాకా ఎవరు తీసుకురాలేదండి. ఈరే కొంచెం మార్కెట్ అయితే జనవరిలో అయితే ఇబ్బంది పడ్డానండి. ఫస్ట్ ఏదేంది వెరైటీ ఫ్రూట్ మనం ఇది ఫ్రూట్ కూడా చూస్తుంటే అండి, మీకు ఏదో జంగిల్ ఫ్రూట్ లాగా మనకి కనిపిస్తుంది, కానీ లోపల తీస్తే మాత్రం అవునండి మన చెర్రీ టమోటా ఉంది అన్నమాట, చెర్రీ టమోటా ఉంది. అవునండి, టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది అండి, స్వీట్ ఉంటుందండి, పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, ఫ్రూట్ తినచూడండి. మన స్ట్రాబెరీ కంటే దీంట్లో విటమిన్స్ ఇంకా చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఏ ప్రైస్ అమ్మారు మీరు? ఇది వచ్చేసి మనం కేజీ 700కి అడిగేస్తున్నాం అండి మార్కెట్కి, మనం వచ్చేసి నాకు వచ్చేసి 700 ఇస్తున్నారండి దళారులు, బయట మార్కెట్ సూపర్ మార్కెట్కి ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా నాకు 700 రూపీస్ ఇస్తున్నారండి కేజీ. అయితే 700కి కొనుక్కొని హోల్సేల్ మళ్ళీ అమ్మగలరు వాళ్ళు అమ్ముకుంటున్నారండి. ప్లస్ మళ్ళీ మీకు వచ్చేసి దీనికి టెంపరేచర్ ఎక్కువైనా ఇబ్బంది లేదండి, తక్కువ అయిపోయినా ఇబ్బంది లేదు, వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేదు. పార్టీ టెంపరేచర్ లో కూడా చేయొచ్చండి, ఎందుకంటే గుంటూరులో కూడా ట్రైల్ వేసామండి మా దగ్గర. గుంటూరు అంటే గుంటూరు మా సొంతూరు నర్సరావుపేట దగ్గర, అదే చిలకలపేట దగ్గర మా ఊర్లో ఎన్నుగుంపాలెం అని మా ఊర్లో వేసామండి. అక్కడ మా ఫార్మ్ ఉంటారు, మా కజిన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మిరప తోటలు పక్కన వేయించానండి ఒక 10 మొక్కలు, అక్కడ సేమ్ ఈల్డింగ్ వచ్చిందండి. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే స్ట్రాబెర్రీ లాగా లంబసింగ్ లాంటి క్లైమేట్ కాకపోయినా మనం రెండు తెలుగు రాష్ట్రాలు ఓకే ఎక్కడైనా వస్తుందండి వచ్చింది. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఎకరానికి 6,000 మొక్కలు వేసుకోండి. అవునండి. సో మీరు 3 కేజీలు అంటున్నారు, కిలోన్నర వేసుకోండి. అవును, కిలోన్నర 700 రూపాయలు అంటే 1,000 రూపాయలు వస్తుంది, 1,000 రూపాయలు మొక్క వస్తుందండి. ఇప్పుడు వెంకటేశ్వర గారు, మీరు ఫ్రూట్ లోపల ఇలా ఉంది కానీ పైన మొక్కకి ఇలా ఉంది కదా? అవునండి. మీరు మార్కెట్కి పంపించేది ఇలా పంపిస్తా ఇలా పంపిస్తారా? ఇలానే పంపిస్తామండి. ఓకే, దీన్ని ఇలా బాక్స్ లో పెట్టారు? ఇలా పంపించేస్తాం, మామూలుగా డిస్ప్లేకి పైన ఒక 2 ఫ్రూట్లు వేస్తామండి ఇట్లా చూడటానికి. అవునండి. ఓకే, ఇది ఇప్పుడు మీరు 700 పెట్టి కొంటున్నారని చెప్పారు కదా? 700 పెట్టి ప్రెజెంట్ ఇస్తున్నానండి. ఇస్తున్నారు. ఓకే, 700 కాదండి, ఇప్పుడు మీరు తక్కువ మొత్తం వేసారు కాబట్టి 700 కొంటున్నారు. అవును, బాగా ఎక్కువ మొత్తం వేసారండి, ఎంతవరకు మార్కెట్ దిగొచ్చు? 150 అమ్ముకున్నా కూడా ఇబ్బంది లేదండి మన కేజీ ఇది. అంతే కదా, అప్పుడు లీస్ట్ ఎంత తక్కువ రేట్ అంటే 150 రూపాయలకి అమ్ముకున్నా కూడా ఎకరానికి వచ్చేసి 6,00,000 ఉంటాయండి. ఇప్పుడు 100 రూపాయలు 150 పక్కన పెట్టండి, 100 రూపాయలు అమ్ముకున్నా సరే మీరు 6,000 మొక్కలు వేసుకున్నా, కిలో వేసుకోండి మొక్కకి. అవునండి, 6,000 కిలోలు ఇంటూ 100 రూపాయలు అంటే 6,00,000 రూపాయలు 6,00,000 వస్తుంది. మీరు మీరు ఈ ఫ్రూట్ తిని చూస్తే తినడానికి 100 రూపాయలు అంటే తినొచ్చనే టేస్ట్ ఉంది. అవునండి, టేస్ట్తో పాటు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు మీకు నాలెడ్జ్లో? దీనివల్ల మనకి బీపీ కంట్రోల్ ఉంటుందండి మెయిన్, ప్లస్ మనకి హై ప్రెషర్ ఉంటుంది కదండి బ్లడ్లో, హై ప్రెషర్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. మనకి కొలెస్ట్రాల్ తగ్గిద్దండి మెయిన్ వీటి వల్ల, కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని వచ్చేసి 100% కంట్రోల్ కరిగిచ్చిద్దండి ఈ ఫ్రూట్. ఓకే, ఈ 40 సెంట్లకు మీకు ఎంత ఖర్చు అయ్యింది మొక్కలు కానీ మొత్తం మంచిగా ఎంత ఖర్చు అయ్యింది? ఈ 40 సెంట్ల కంటే నీకు దీంట్లో లేబర్ ఖర్చు కూడా ఏముండదండి, ఓన్లీ ప్లాంటేషన్ ఒకటే లేబర్ ఖర్చు అండి దీనికి. ప్లాంటేషన్ మొక్కకు వచ్చేసి 15 రూపాయలు వేసుకోండి, లేబర్ ఖర్చు కానీ మొక్క ఖర్చు కానీ 15 రూపాయలు అండి మొక్కకు వచ్చేసి. మనకు ఖర్చు వచ్చేసి ఒక 10 రూపాయలు గెత్తం చేసుకోండి అండి, 25 రూపాయలు ఖర్చు వస్తుందండి ఈ మొక్కకు వచ్చేసి. అవునండి, 6,000 మొక్కలు 25 రూపాయలు 25 రూపాయలు వస్తుందండి మొక్క ఖర్చు వచ్చేసి. ఇది ఫ్రూట్ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇట్లా ఇట్లా ఇస్తాం కదా? అవునండి. ఎన్ని రోజులు మనం మార్కెట్కి వెళ్ళాలి? మన ఈ ఫ్రూట్ మనకి మార్కెట్కి మనకి కట్ చేసినాక పంపిస్తామండి, కాకపోతే అతని దగ్గర 10-15 డేస్ ఉంటుందండి నిల్వ ఉంటుంది ఈ మొక్క. ఈ ఫ్రూట్ వచ్చేసి బయట పెట్టుకున్నా కూడా
బయట మన ఫ్రిడ్జ్ లోనే కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఓపెన్ ప్లేస్ లో పెట్టుకున్నాం. 15 రోజులు 10-15 డేస్ 100% ఉండదండి ఫ్రూట్. అందువల్ల ప్లస్ మార్కెట్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి ఎలాంటి నష్టపోరు. చెట్టుకు కూడా వర్షం పడ్డా పాడైపోదు అన్నట్టు అనిపిస్తుంది చూస్తున్నాం. పాడవుదండి, అది వర్షం ఎక్కువైపోయినా కూడా ఇబ్బంది పడేది ఉండదండి. 2 రోజులు మళ్ళీ రికవర్ అయిపోయింది. మనకి వర్షం ఎక్కువైపోయి కొంచెం వాటర్ ఎక్కువైపోయి వర్క్ ఎత్తిపోయినట్టు ఎండిపోతున్నా కూడా మళ్ళీ ఒక 3-4 డేస్ మళ్ళీ రికవర్ అయిపోయింది అండి చెట్టు. వైల్డ్ మొక్క కాబట్టి ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అవునండి, ఇప్పుడు ఈ సంవత్సరం 40 సెంట్లు వేశారు కదా. అవునండి, ఇప్పుడు వచ్చిన దిగుబడి నమ్ముకోగలిగారు మొత్తం? దీంట్లో ఈ సంవత్సరం అయితే వేస్టేజ్ అయింది ఏం లేదండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? పెంచుతామండి, లాస్ట్ ఇయర్ స్ట్రాబెరీ కంటే ఇదే ఎక్కువ పెంచుతానండి. ఓకే, దీనివల్ల లేబర్తో ఇబ్బంది లేదండి, ఎక్కువ మంది లేబర్ ఖర్చు ఉండదు, ప్లస్ మెడిసిన్ యూజ్ చేసుకోవాల్సిన మెడిసిన్ అది వాడాలి ఇది వాడాలని టెన్షన్ ఉండదండి. అందువల్ల ఇదే స్ట్రాబెరీ చేస్తాం కానీ దానికంటే ఎక్కువ ఇచ్చేస్తామండి. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఎకరానికి నాకు తెలిసి మాక్సిమం 2 లక్షల కంటే మించలేదు. 2 లక్షలు కూడా చాలా ఎక్కువ చెప్తున్నాను నేను. అవునండి, ఎందుకంటే రైతులు ఏంటంటే పొరపాటున స్పీడ్గా దిగి ఇబ్బంది పడతారని చెప్పి 2 లక్షలు దాటే లక్షణాలు కనిపించట్లేదు. కేజీ మీరు 700 అన్నారు, కేజీ 100 రూపాయలు అమ్ముకున్నా సరే 6,000 మొక్కలు అంటే 6 లక్షలు రావచ్చు. అవునండి, 6 లక్షలు 2 లక్షలు తీసిన 4 లక్షలు మిగలవచ్చు. అవునండి, అసలు దీనికేంది ఫ్రూట్ వచ్చేసి 10-15 డేస్, అదే మీరు టమాటా కూడా 10-15 డేస్ ఉండకపోతే ఇది 10-15 డేస్ ఉంటుంది కాబట్టి డ్యూరబిలిటీ ఉంది, చెడిపోదు. అందులో లేబర్ కూడా ఎక్కువ అవసరం లేదని తెలుస్తుంది, ప్లస్ కషాయాలు ద్రావణాలు కూడా ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. మీరు చెప్పిన లద్దెబురు కంట్రోల్ కదా, మాత్రం ఆర్గానిక్లో చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నవి. అందువల్ల మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వెంకయ్య చౌదరి గారు ఇది రైతులకి బాగా ఉపయోగకరమైన పంట ఉన్నది. కాకపోతే దీంట్లో ఇంకొక మైనస్ ఉందండి, మార్కెట్ వచ్చేసి ఇప్పుడు నేనండి ఇప్పుడు కొత్తగా మనకు వస్తుంది, మీరు ఎక్కడ మరి నాకు తెలిసి అయితే నేనే చూడలేదండి, ఎందుకంటే నేను పండిస్తున్నాను కాబట్టి నేను ఫ్రూట్ మార్కెట్లు ఎక్కడ చూడలేదు. ప్రజెంట్ మార్కెట్ ఎక్కించుకోవాలండి, ఏ రైతు వేసుకున్నా కూడా మార్కెట్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. 100% మార్కెట్ అయితే చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడిపోతాం. మీరు చెప్పింది 100% కరెక్ట్, కానీ ఇది మీరు 100 రూపీస్ ఇవ్వగలిగితే మాత్రం కిలో మార్కెట్ ఎక్కుద్దండి. స్ట్రాబెర్రీ మీరు 150 రూపాయలు ఇవ్వగలిగినప్పుడు మార్కెట్ ఎక్కినప్పుడు ప్లస్ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్తున్నారు. అవునండి, స్ట్రాబెర్రీతో పోల్చు స్ట్రాబెర్రీ కంటే కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది 100 రూపీస్ కస్టమర్కి కనుక చేరగలిగితే అట్లీస్ట్ హోల్సేలర్కి చేరగలిగినా సరే ఇది మార్కెట్ ఎక్కే అవకాశం ఉంది, ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంది. ప్లస్ మిగతా అడ్వాంటేజ్ ఏంటంటే రైతుకి పెస్టిసైడ్ అవసరం లేదు, వేస్టేజ్ తక్కువ, ప్లస్ 10 రోజుల వరకు పోయిపోయినా పర్లేదు, ఇలా రాలికి ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వేరుకోవచ్చు. ఇది హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీ, 2 గమ్మలు పెట్టుకుని వేరుకుంటూ వెళ్ళిపోతారు, ప్యాక్ చేసి పంపించేసేస్తారు. కాబట్టి పంటను చూసినట్లయితే ఈ 40 సెంట్లలో మీరు అమ్ముకోగలిగారు కాబట్టి ప్రైస్ కనుక తగ్గించుకోగలిగితే రైతులకు కొంచెం ఉపయోగకరమైన పంటలా అనిపిస్తుంది. అన్ని రకాల రిస్కులు తక్కువ ఉన్నాయి ఇందులో, లేబర్ కూడా ఎక్కువ అవసరం లేదన్నట్లు అనిపిస్తుంది కాబట్టి. సో ఇది రైతులకు బాగా ఉపయోగపడే పంట అనేది అనిపిస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకటేశ్వర గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.